వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో చాలా ట్రావెల్ వీడియోస్ రాబోతున్నాయి. ఈ వీడియోలో కుక్కే సుబ్రహ్మణ్య టెంపుల్ని చూపిస్తాను. మేమైతే బెంగళూరు నుండి మా జర్నీని స్టార్ట్ చేశాము. మన తెలుగు రాష్ట్రాల వారికి ఈ టెంపుల్ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసింటుంది. కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య టెంపుల్కి ఎలా రీచ్ అవ్వాలో ముందుగా తెలుసుకుందాం. నియరెస్ట్ ఎయిర్పోర్ట్ మంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అక్కడ నుండి టెంపుల్కి 115 కిలోమీటర్స్ ఉంటుంది. నియరెస్ట్ రైల్వే స్టేషన్ సుబ్రహ్మణ్య రోడ్ రైల్వే స్టేషన్, టెంపుల్కి 13 కిలోమీటర్స్ దూరాన ఉంటుంది. అక్కడ నుండి ట్యాక్సీస్, ఆటోస్, బస్సెస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి టెంపుల్కి. బై రోడ్ అయితే బెంగళూరు నుండి 280 కిలోమీటర్స్, మంగళూరు నుండి 115 కిలోమీటర్స్, మైసూర్ నుండి 170 కిలోమీటర్స్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ 4 PMకి స్టార్ట్ అయితే నైట్ రీచ్ అయ్యేసరికి 11 PM అయింది. 6 to 7 hours జర్నీ. ముందుగా అనగా గెస్ట్ హౌస్కి అయితే వచ్చేసాము. ఈ లాడ్జ్ కుక్కే ట్రస్ట్ వాళ్ళే రన్ చేస్తున్నారు. రూమ్ ప్రైజెస్, లాడ్జ్ లొకేషన్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి. రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. రూమ్ని కూడా వీడియోలో చూపిస్తున్నాను, చూసేయండి. లాడ్జ్ నుండి తీసిన వ్యూ ఇది. టెంపుల్ టైమింగ్స్ విషయానికి వచ్చేస్తే 6 AM నుండి 1:30 PM వరకు, మళ్ళీ 3:30 నుండి 9 PM వరకు ఓపెన్లో ఉంటుంది. లాడ్జ్కి ఆపోజిట్ కానీ ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుంది, విజిట్ చేయండి. ఇదొచ్చేసి ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ గార్డెన్. దర్శనానికి ముందుగా కుమారధార నది వద్దకు వెళ్దాము. పురాణాల ప్రకారం సుబ్రహ్మణ్యుడు కుమారస్వామి రూపంలో జన్మించాడు. తారకాసుర అనే రాక్షసుడిని చంపడానికి కుమారధార నది వద్దకు గణపతితో వెళ్ళి ఆ రాక్షసుడిని వధించి తన శక్తి ఆయుధాన్ని కుమారధార నదిలో ముంచాడని చెప్తారు. అందువలన ఈ కుమారధార నదికి మహిమలు వచ్చాయని, అందులో స్నానం చేస్తే చర్మ వ్యాధులు పోతాయని చెప్తారు. కుమారధార నది నుండి కుక్కే సుబ్రహ్మణ్య టెంపుల్కి వెళ్ళే దారిలోనే అభయ గణపతి టెంపుల్ వస్తుంది. కుక్కే సందర్శిస్తే ఖచ్చితంగా ఈ టెంపుల్ని విజిట్ చేయండి. చాలా ప్రశాంతమైన ప్రదేశం ఇది. సింగిల్ స్టోన్తో చేసిన పెద్ద గణపతి విగ్రహం. అభయ గణపతి టెంపుల్కి పక్కనే శ్రీ వనదుర్గాదేవి టెంపుల్ ఉంటుంది. ఇది మెయిన్ రోడ్ మీదే ఉంటుంది. ఇక్కడ నుండి కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య టెంపుల్కి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్. సహ్యాద్రి పర్వతాలలో ఉన్న ఈ క్షేత్రాన్ని పూర్వం కుక్కి అని పిలిచేవారు. కుక్కి అంటే గుహ అని అర్థం. ఇక మెయిన్ టెంపుల్కి వెళ్ళిపోదాం. కుక్కే సుబ్రహ్మణ్య టెంపుల్. మీకు పర్సనల్ వెహికల్ లేకపోతే టెంపుల్కి వెళ్ళడానికైనా, టెంపుల్ సరౌండింగ్స్లో ఏ ప్లేసెస్ విజిట్ చేయాలన్నా లోకల్ ఆటోస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ట్రాన్స్పోర్ట్కి అయితే ఏ ప్రాబ్లం లేదు. ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించి పూజలు చేయడం వల్ల సంతాన భాగ్యం, చర్మ వ్యాధులు మరియు నాగదోషం ఇలాంటి వాటికి సంబంధించిన వారి కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. ఈ పూజలన్నీ ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. టెంపుల్ వెబ్సైట్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి. సర్ప సంస్కార, ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠే, ఈ మూడు కూడా ఇక్కడ నిర్వహించబడే ప్రధాన పూజలు. డ్రెస్ కోడ్ ఇక్కడ చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. ట్రెడిషనల్ డ్రెస్సెస్ మాత్రమే అలో చేస్తారు. లేడీస్ అయితే శారీ, పంజాబీ డ్రెస్. అదే జెంట్స్ అయితే దర్శనానికి వెళ్ళేటప్పుడు షర్ట్స్ రిమూవ్ చేయాలి. ఇక్కడ సుబ్రహ్మణ్యుడు మయూర వాహనం మీద దర్శనమిస్తాడు. మధ్యన సర్పరాజు వాసుకి దర్శనమిస్తుంది. స్వామికి పైన ఆదిశేషుడు ఉంటాడు. ఓం కార్తికేయ నమః.
ఇప్పుడు మీకు బిలద్వారని చూపిస్తాను. దానికంటే ముందుగా కథ ఏంటో అనేది తెలుసుకుందాం. గరుడ దేవుడిని తప్పించుకోవడానికి వాసుకి సర్పం బిలద్వార గుహలోకి ప్రవేశించి శివుని కోసం తపస్సు చేసింది. ఇక్కడ మీరు చూస్తున్నారా, ఇదే బిలద్వార, ఇక్కడ నుండి వెళ్ళాలి. తపస్సుకి మెచ్చిన శివుడు సుబ్రహ్మణ్య స్వామిని వాసుకి తోడుగా ఉండమని చెప్తాడు. అలా సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ కొలువయ్యాడని అంటారు. టెంపుల్ నుండి ఈ గుహ జస్ట్ 1 కిలోమీటర్ దూరాన ఉంటుంది. కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈ టెంపుల్ గురించి తెలియని వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుంది మీరు షేర్ చేయడం వలన. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పేరింగ్ యువర్ ఫ్యాబ్యులస్ టైం. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకొక ట్రావెల్ వీడియోతో మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్, యువర్ ఫ్యాబ్ టైం. బాయ్.